సమయంలో వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాను. ఆది కాండంలో ఆరాధ్యం ఎందు వచ్చినలో నోవాహు దేవుడి కృపను పొందినవాడని రాయబడిందండి. ఆ మాట మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. ఆది కాండము 6:8 అయితే అంటే అర్థమైందంటే ఈ అల్లిక అన్ని విషయాలలో అయితే ఇప్పుడు మనం అయితే అనే పదం వాడతాం ఒకసారి. అయితే నేను ఆ ఊరి లేను, అయితే ఈ ఊరి లేను, అయితే ఇట్లా జరిగింది, అయితే ఏదో అట్ట అయిందంట. అట్టగే అయితే అనే పదం ఆడటానికి కారణం ఏంటంటే నోవాహు జీవితాన్ని దేవుడు పరిశీలన చేసినప్పుడు ఉందండి. చెడుగున్నా కూడా ఆ కాలంలో జలప్రళయంలో అందరూ నశించిపోవాలి, అందరినీ చంపేయాలి, దాని డౌట్ లేదు, అందరినీ జలప్రళయంలో వేసేయాలి. కనుక మరి పరిస్థితి ఏంటంటే సృష్టి ఉండదు, ఇక సృష్టిని తయారు చేసిన దేవుడు మనిషి కోసమే కదా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే లోకరక్షకుడు ఈ లోకానికి రావాలి. సృష్టి మొత్తం నాశనం అయిపోయింది అనుకో, రక్షకుడు రాలేడు కదా. అవునా బర్నబాస్ గారు, బొమ్మలు ఉన్నారా? ఎంత నాశనం అయితే ఒక వ్యక్తి అయినా లేకపోతే సృష్టికి రాదు కదా. మళ్ళా సృష్టి మొత్తం నాశనం చేయాలి, సృష్టిలో ఉన్న ప్రతిదీ నాశనం చేయాలి. ఇప్పుడు మరి లోకరక్షకుడు ఎట్లా వస్తాడు? దేవుడి ప్రణాళిక ఏమైంది? ఫెయిల్ అయిపోద్ది. దేవుడి యొక్క అనాది సంకల్పం ఏమవుతుంది? వికల్పం అయిపోద్ది. అందుకోసమని దేవుడు ఏం ఆలోచన చేశాడంటే పరిశీలన చేసినప్పుడు భూమి మీద నీతిమంతుడిగా ఒకే ఒక వ్యక్తి కొద్దిగా, అంతే పూర్తి నీతిమంతుడు కాదండి. అంటే భూమి మీద ఎవడు మంచి నీతిమంతుడు లేడు, మంచివాడు లేడు, ఎవడు యథార్థవంతుడు లేడు, ఎవడూ లేడు ఎదిగితే. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవడు, ఇప్పుడు మీరు మన 15 మంది ఉన్నాం. ఈ 15 మందిలో అందరూ మంచివాళ్ళేనా? అందరూ ఏదో గుణంలో ఎక్కడో చోట తప్పుతాం మనం. అందువల్ల అట్లాగే నోవాహు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న గుణాలలో, దేవుడిచ్చిన సిద్ధాంతాన్ని, దేవుడిచ్చిన మంచి గుణాలకు సంబంధించిన వాటిలో ఎక్కడో ఒకసారి తప్పి ఉంటాడు. కానీ ఎందుకని దేవుడు ప్రేమించాడంటే, ఎందుకు ప్రేమించాడు? లోకరక్షకుడు రావాలి. అందరిలో నీతిమంతుడే ఒకడే ఉన్నాడు నీతిమంతుడు. కానీ నీతిమంతుడు అంటే అన్ని చేస్తేనే నీతిమంతుడు, ఈ అన్ని చేయలేడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనిషి అవనీతిమంతుడే, మోసగాడే, ఎక్కడో చోట చిన్న లోపం ఉంది. అయినా కూడా ఎందుకు దేవుడు సరిపెట్టుకుని దేవుడు అతన్ని ఎన్నుకున్నాడంటే కారణం ఏంటంటే, ఇప్పుడు మేము ఇంకో క్వశ్చన్ చూస్తున్నాం. స్త్రీలు ఉన్నారు, ఎవరు మేరీ ఒకటే నీతిమంతురాలా? పురుషుని అడగందా? మిగిలినోళ్ళు లేరా? అందరూ ఉన్నారు కదా కాలంలో, అందరూ చాలామంది ఉన్నారు. కానీ ఎందుకని ఎన్నుకోవాల్సి వచ్చిందంటే దేవుడు యొక్క ప్రణాళిక ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. అది కూడా ఎట్లా రావాలి? కన్యక రావాలి. కన్యక ఇంకో విషయం ఏంటంటే కన్యక గర్భం, అది కన్యక అవ్వలేదా? భవినికి దాడేసింది ఆమె, ఆల్రెడీ ప్రదానం చేయబడింది. ఒక పురుషుడికి ప్రదానం చేయబడింది కనుక భారీగా మారిపోయింది. అయినా దేవుడు ఎందుకు అనుకున్నాడంటే ఆమె ఏ గోత్రానికి, ఇప్పుడు ప్రదానం చేయకపోతే గోత్రం మారిపోద్ది. గోత్రం ఏ గోత్రం నుంచి రావాలి? యేసు ప్రభు ఈ లోకానికి ఏదో గోత్రం నుంచి రావాలి, ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి రావాలి, దేవుడు అనుకున్న గోత్రం నుంచే రావాలి. ఇప్పుడు మరి ఆ గోత్రం రావాలంటే గోత్రం కొద్దిగా చూపించాలి ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్గా యేసేబు కుమారుడైతే యూదా గోత్రం అవుతాడు, కానీ యేసుప్రభు కాదు. కనుక ఇప్పుడు యేసుప్రభు యూదా గోత్రానికి సంబంధించినవాడు అవ్వాలంటే ఏమని చేయాలి? ఒక స్త్రీని ఎన్నుకోవాలి, కన్యకని ఎన్నుకోవాలి, మంచి స్త్రీని ఎన్నుకోవాలి. ఆమెను ఏం చేయాలంటే యూదా గోత్రానికి గోత్రంగా మార్చాలి. ఇదేంటి పాయింట్ అంది. అందుకోసమే ఆయన ఆమెను ఎన్నుకున్నాడు. కానీ లేకపోతే మిగిలిన స్త్రీలందరూ అవనీతి మంతులు కాదు, మిగిలిన స్త్రీలందరూ మంచివాడు అని అర్థం కాదు. దీనికోసం అక్కడ ఒకళ్ళే కాదండి, వేల మంది ఉన్నారు. కానీ అందరి పేర్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడవు. చాలా నీతిమంతులు ఉన్నారు, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, అందరి పేర్లు బైబిల్ గ్రంథంలో జీవగ్రంథంలో రాయబడవండి. జీవగ్రంథంలో అందరి పేర్లు రాయబడవు. ఎందుకోసమని ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ వాక్యం చెప్పగలరా? అందరూ దేవుడు మా యొక్క మార్గం నడవగలరా అంటే నడవడం లేరు. విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మంచితనం ఉంటుంది, యథార్థత ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దానికి ఇంకో విషయం ఏంటంటే అందరినీ ఎన్నుకున్నాడు ఆయన. 10 మందిని చూశాడు, 10 మంది చూస్తే 10 మందిలో మెరుగైన దాన్ని ఎన్నుకున్నాడు.
మెరుగైందని ఎన్నుకోవాలి. మళ్ళీ ఎన్నుకున్న తర్వాత ఆ మెరుగుని ఏం చేయాలంటే ఏదో గోత్రంలోకి అప్లై చేయాలి. మళ్ళీ పెళ్ళయింది అనుకో మారిపోద్ది మళ్ళా, ఎందుకంటే పురుషుడు ఎరిగింది స్త్రీ అయిపోద్ది. ఇప్పుడు పురుషుడిని ఎరగని స్త్రీ అవ్వాలి, మళ్ళీ గోత్రంలోకి వెళ్ళాలి. ఇది దేవుడు క్రియ అండి, ఇది ఇది మనుషులది కాదు. నేను పురుషుని ఎరగనదానని ఇది ఎట్లా సాధ్యం అంటది అంటే అర్థం ఏంటంటే అక్కడ కాలంలో ఏ కాలంలో అయినా ఎవరైనా వివాహం పిల్లలు పుట్టాలంటే ఏం కావాలి, పురుషుని ఎరగాలి అనేది లెక్కది. స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు వస్తారు. ఓటనే పడతారా పిల్లలు? పుట్టరు. మరి దేవుడు నేను ఇప్పుడు స్త్రీని పురుషుని ఎరగనదానని నాకు ప్రదానం చేయబడింది కానీ నా భర్త నాకు ఇంకా రాలేదే, నాకెట్లా పిల్లడు పుడతాడని ఆమె ఆలోచన అనమాట. అప్పుడు అంటే అర్థమైందంటే ఆమె గోత్రం మారాలి, ఏదో గోత్రంలోకి వెళ్ళాలి. ఏదో గోత్రంలోకి వెళ్ళాలంటే ప్రధానం చేస్తేనే ఏదో గోత్రంలోకి కొద్దిగా సగం పడిపోద్ది. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఆమెను ఏదో గోత్రంలో ఉన్న ఏసేపుకి ప్రధానం చేయబడేసిన అవసరం వచ్చింది. అది అందుకోసం ఆమె నీతి మంత్రులు అయింది. అర్థమైందండి? అంటే ఆ కాలంలో అందరూ స్త్రీలంతా కూడా చాలామంది, నేను వాక్యం విన్నా కొంతమంది చెప్తుంటే స్త్రీలు ఎవరో మంచి వాళ్ళు లేనప్పుడు ఈ ఒక్కటే మంచిదే కాదు కాదు. ఎందుకు కాదంటే అందరు మంచివాళ్లే, స్త్రీలంతా మంచివాళ్లే. ఆ కాలంలో ఇంట్లోంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ కాలంలో ముసుగేసుకోవాలి. ఆ కాలంలో బయటికి వెళ్ళాల్సిన పురుషులతో మాట్లాడే అవకాశం లేదు. అట్టినప్పుడు పురుషుని ఎట్ట ఎరుగుతారు వాళ్ళు? పురుషుని ఎవరు ఎరగరు. అదే మాటని ఆమె కూడా ఏమైందంటే నేను పురుషుని ఎరగనదాననే, ఆమె కాదు ఆ కాలంలో అందరూ అంతే. కానీ ఇక్కడ ఎందుకు దేవుడు ఒక ప్రణాళిక ఏంటంటే ఏదో గోత్రంలోంచి సింహం రావాలి, ఏదో గోత్రంలోంచి రక్షకుడు రావాలి. కనుక ఆమె నిలుకోవాల్సిన అవసరము వచ్చింది. పాయింట్ అర్థమైందండి? అట్లాగే మనం ఆలోచన చేస్తే నోవహు మంచివాడని కాదండి. నోవహు నీతిమంతుడు అంటే ఈ మాట నీతిమంతుడు అంటే అర్థమైంది నీతిమంతుడు అని కాదు. నీతి అంటే అర్థమైందంటే నీతులు ఏమున్నాయంటే మంచితనం ఉంది, యథార్థత ఉంది, చెడు ఉంది, పాపం ఉంది, మోసం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపితేనే నీతిమంతుడు అండి. నీతిమంతుడు అంటే అసలు ఏమీ అబద్ధం ఆడడం, మోసం చేయడు, చెడు చేయడు, పరదాన్ని దేన్ని ఆశించడం అనేది కాదు. అన్నీ ఉంటాయి, అన్నీ కలిస్తేనే నీతిమంతులు. అంతేగాని ఒక్కదాని మీద బెండ్ అయితే నీతిమంతులు కాదండి. ఇప్పుడు ఒకదాని మీద ఉన్నామనుకో బో దొరకదు, ఒకదాని మీద ఉన్నామనుకో ఆహారం దొరకదు, ఒకదాని మీద ఉంటే బో చేయలేవు నువ్వు. సరే అర్థమవుతుందండి? అంటే మనకి మన బాడీలో అన్నీ ఉంటాయి. కోపం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, రక్తం ఉంటుంది, సీమ ఉంటుంది, ఇంకా రకరకాలైన అన్నీ ఉంటుంది. అన్నీ లేకుండా మంచి రక్తమే ఉంటుందా, ఏసు రక్తమే ఉంటుందా మన బాడీలో? ఉండదు కదా. ఏసు రక్తమే ఎప్పుడు కింద నుంచి పైదాకా తిరుగుతూ ఉంటుందా? నీ రక్తం తిరగదా? మనుషుల రక్తం తిరగదా? నీ తాత ముత్తాతలు నీ పుట్టుకు నుంచి అందరూ ఆదాము దగ్గర నుంచి మొత్తం రక్తం అంతా కూడా మన బాడీలో ప్రవాహ జలం. అర్థమవుతుందమ్మా? ప్రవాహ జలంలాగా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల నేను చెప్పేందంటే నీతిమంతుడు అంటే నీతిమంతుడు అని అర్థం కాదు. నోవహు చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందు, అంటే ఆ మిగిలిన వాళ్ళందరూ కృప పొందలేదు. కారణం ఎందుకంటే వాళ్ళు దృష్టి వాళ్ళు కృపను పొందడానికి యోగ్యులుగా లేరు. దేవుడు కృప పొందాలంటే దైవత్వం కలిగి ఉండాలి. దేవుడు కృప కలిగి ఉండాలంటే దేవుడి మీద ధ్యాస ఉండాలి. దేవుడు అనే పదం మనసులో ఉండాలి. దేవుడు ఉన్నాడన్న విషయం అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళెవరికి అర్థం కాలేదు. వాళ్ళందరూ దేవుడు ఉన్నాడన్న విషయం తెలియట్లేదు, దేవుడి గురించి ఆలోచన చేయట్లేదు. తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తున్నారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళకి దేవుడు ఉన్నాడన్న దేవుడు ఎందుకు భయభక్తులు లేవు. అసలు దేవుడు అంటే భయం లేదు. దేవుడు ఉన్నాడన్న విషయం కూడా అర్థం కాదు వాళ్ళకి. అందుకని అందరినీ తేరి చూసినప్పుడు ఒక వ్యక్తి దేవుడు ఎందుకు కొద్దిగా బతి ఉంది, భయం ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేది ఒక వ్యక్తిలో ఏమనుకోమాకండి. నోవహుని తక్కువ చేస్తున్నానండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడైనంతేనండి. పౌలు గారు ఏం చెప్పాడంటే నీతిమంతు అనుకోరు, అనుకోలేదు. అందుకు వండుకుంటే ఈ బాధలు ఎందుకు? అందరు నాశనం చేయని ఆలోచన రాదండి. ఇప్పుడు ఎవరు దేవుడు అందరు నిర్మాణం చేసినా అందరూ లోకానికి వచ్చినా వాళ్ళు ఏమి లేదంటే దేవుడు లేడు, వాళ్ళలో దైవత్వం లేదు, దేవుడు ఉన్నాడన్న విషయం లేదు మర్చిపోయినాడు. తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, తమ ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నారు, మానవరీతిగా ఆలోచన చేశారు. కానీ ఒక్కడన్నా దేవుడు ఉన్నాడని, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారని ఆలోచన లేదు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బైబిల్ ఏముందంటే వారు దేవుడి మార్గమును చెరిపేసేసారు, చెరిపేసుకున్నారు. వాళ్ళు కిష్టకాళ్ళే చెరిపేసుకున్నారు, దేవుడు చెరపలేదు వాళ్ళని, వాళ్ళు చెరిపేసుకున్నారు. అందువలన ఏం జరిగిందంటే దేవుడి దృష్టిలో వాళ్ళు చెడిపోయారు. దేవుడి దృష్టిలో ఏమయ్యారంటే లేరు. ఇప్పుడు ఒక సంవత్సరం నేను సుధాకర్ గారితో బాగా మాట్లాడుతూ ఉంటాను అనుకోండి, ఆయన దృష్టిలో ఉంటా. ఒక సంవత్సరం నేను మాట్లాడలేదు,
ఉంటాను నేను కొత్త వాళ్ళు వస్తారు ఇంకా ఇంకొకళ్ళు వస్తారు అంటే అర్థమైందంటే ప్రేమ ఇద్దరు కలిసి ఉండే స్థితిని బట్టి ఇక్కడ ఉంటుందండి ఉంటుంది కంటిన్యూషన్ జరుగుద్ది లేకపోతే కట్ అయిపోతాయి దేవుడితో కూడా అదే సంబంధం అండి దేవుడితో కూడా 24 గంటలు దేవుడితో కూడా గంట దేవుడితో సంబంధం ఏ మానవుడికైతే ఉంటుందో ఏ మానవుడు దేవుడు అనే వ్యక్తి ఉన్నాడనే విషయం మీద దృష్టి పెడతాడు అతని మీద దేవుడు దృష్టి పెడతాడు మిగిలిన వాళ్ళు ఎవరు చేయి పెట్టలా వాళ్ళు ఇష్టానుసారం జీవిస్తున్నారు ఎక్కడ కూడా ఇంత కూడా ఎక్కడ ఏ సమయంలో కూడా వాళ్ళు దేవుడు ఉన్నాడని భయం లేదు అసలు దేవుడే తెలియదు వాళ్ళకి దేవుడు తెలిసినా కూడా దూరంగా పెట్టేసుకున్నారు దేవుడు దూరం పెట్టే చాలామంది ఇంట్లోనే పూజ గదిలాగా దేవుడి గదిని కట్టుకుంటారు అంటే మనం కట్టుకోవచ్చు నువ్వు కట్టుకోవచ్చు నువ్వు కట్టుకోవచ్చు ఇంకోళ్ళు కట్టుకో కానీ కొంతమంది ఏం చేస్తారు తప్పనిసరిగా ఇల్లు మొత్తంలో ఎక్కడో ఒక మూల ఉంటుంది అన్నమాట అంటే అర్థమైందంటే వాళ్ళకి అక్కడ ఉంటుంది నీకైతే ఎక్కడ ఉంటుంది పూజ గది నీ హృదయంలో ఉంటుంది ఇది పాయింట్ అనమాట అందువలన అక్కడ కూడా లేదు వాళ్ళకి ఇంట్లో లేదు గుండెలలో కూడా లేదు మరటినప్పుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలండి ఏం చేయాలి దేవుడు ప్రేమిస్తలా ఎట్ట ప్రేమిస్తాడు ఒకేలా గుండెలు లేదనుకో ఇంట్లోనే ఉండాలి ఇంట్లో లేదు హృదయములన్నా అది ఎక్కడ లేకపోతే ఏం చేస్తాడండి ఎవరు మాత్రం ఏం చేయగలరు ఎక్కడ ప్రేమించట్లా మన ప్రేమ అసలు ఇంట్లో ఎవరికి లేదు ఎవరి దగ్గర లేదు ఎవరికి చూపించట్లా ఎట్లా ఎందుకు ఎవడు ప్రేమిస్తాడు మనల్ని ఇది జరిగిన సంఘటన కనుక ఆ కాలంలో కృపను ఎవరు పొందలేకపోయారు అంటే అర్థమైందంటే దేవుడి ప్రేమను పొందలేకపోయారు దేవుడు ఉన్నాడన్న విషయం అర్థం కాలేదు గ్రహించలేకపోవడం వలన దేవుడి కృప పూర్తిగా చెడిపోయింది అందుకే రక్షణ లేదు వాళ్ళకి అందుకే దేవుడు వాళ్ళకి లేడు దేవుడు వాళ్ళకి లేడు కనుక దేవుడు వీళ్ళందరినీ ప్రేమిస్తాడా ఇప్పుడు ఏ కాలంలో అయినా ఏ యుగంలో అయినా దేవుడిని ప్రేమించిన వాడు దేవుడు ఎప్పుడు ఎవరిని ప్రేమించడండి నేను ప్రేమించిపోయినా ఆయన ప్రేమిస్తాడండి అనేది మన ఊహ మాత్రమే ఊహ అది నిజం కాదు నిజం ఒకటి ఏంటంటే నువ్వు ప్రేమించాలి దేవుడి మీద ధ్యాస పెట్టాలి దేవుడు ఉన్నాడు విషయం అర్థం కావాలి దేవుడు పనిచేయాలి దేవుడి కోసం నడవాలి వృద్ధాపములైనా ముసలవాళ్ళైనా చిన్నపిల్లలైనా చిన్నపిల్లలు కూడా దేవుడు నమ్మాలి బాల్య దినములందే నీ దేవుడైన యెహోవాను స్మరణ తెచ్చుకోవాలి నేను బా చిన్నపిల్లలు ఏం తెలియదండి వద్దులే పోతారు అందరూ చిన్నపిల్లలైనా తల్లి గర్భంలో ఉన్నవాడైనా బయటికి వచ్చినవాడైనా బయట నుంచి పెద్దవాడైనా వృద్ధాపంలోకి వెళ్ళిపోయినా మరణ దినము సమీపించిన తప్పనిసరిగా దేవుడిని స్మరించాలి దేవుని స్మరించకపోతే కృప లేదు కృప అంటే అక్కడి నుంచే వస్తుందండి చదవండి ఇక్కడ అతడు దేవుడి కృపను పోగొట్టుకున్నాడు విశ్వాసం ద్వారా వచ్చే రక్షణ పోగొట్టుకున్నాడండి మొత్తం పోయిందండి చదవండి ఆ మాటని ఆ వాక్యాన్ని ఆదికాండం 6:8 అయితే నోవహు ఒక్కడే నోవహు ఒక్కడే ఎన్ని వేల మంది ఉంటారు ఎన్ని లక్షల మంది ఉంటారు ఆ కాలంలో ఎవడూ లేదు ఒక్కడే దేవుడి కృప పొందాడు మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పే వాక్యం ఏంటంటే సేవకులమైన మనకి రోజులు 24 గంటలు ఉన్నాయి 24 గంటలు ఒక గంట దేవుణ్ణి ధ్యానించాలి వాక్యం వినాలి వాక్యం చదవాలి చదవగలిగితే వినగలిగితే వినాలి ధ్యాసించాలి హృదయంలో దేవుణ్ణి ఎప్పుడు మన దేవుడు పనిచేస్తున్నాం దేవుడు పని చేయాలి దేవుడి కోసం జీవించాలి అనే ధ్యాస జిజ్ఞాస ఎప్పుడు అది ఏం చేయాలంటే ప్రవహిస్తూ ఉండాలి బ్లడ్లాగా అట్లా ప్రవహించలేదనుకో వదిలేసామనుకో మన కార్యక్రమాల్లో మనం మునిగి ఉన్నాం అనుకో నీకు దేవుని కృప ఎంత మాత్రమో ఉండదు అర్థమవుతుందండి నాకు ఒక్క మాట చెప్పి నేను ఈ విషయంలో ఆపేస్తాను నోవహు తన తరములో నిందారహితుడంట అది ఇందాక చెప్పిన వాక్యం అలా చెప్తున్నాను 6:9 ఆదికాండం నోవహు వంశావళి ఇదే నోవహు నీతిమంతుడును తర్వాత ఆదికాండం 17:1 వచ్చింది కూడా చదవండి 17:1 అబ్రహాము 99 ఏళ్ళ ఈడవై వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏం చెబుతున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు సన్నిధి అంటే అర్థమైందండి చాలామంది సన్నిధి అంటారు కదా దేవుడి సన్నిధి యేసుప్రభు సన్నిధి చేస్తున్నాం సన్నిధి ఉంది అంటారు సన్నిధి అంటే అర్థం ఏంటి దేవుడి సన్నిధి ఏంటి సన్నిధి అండి సన్నిధి అంటే అర్థమైందంటే ఆయన దగ్గర మనం ఉంటాం ఆయనలో మనం ఉంటాం ఆయనతో మనం ఉంటాం
దాని సన్నిధి అంటారు. అంతేగాని కూర్చుని గంటల గంట పాదం చేసి దేవుడి సన్నిధిలో రండి, దేవుడి సన్నిధిలో ఉందాము, దేవుడి పాదం చేద్దాము, దేవుడికి సన్నిధిలో ఉండి మనము అహోరాత్రాలు ఇచ్చేస్తామని కాదు. దేవుడి సన్నిధి అంటే అర్థం ఏంటంటే దేవుడి యొక్క మనసులో ఉండాలి. సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుడి సన్నిధి దేవుడి దగ్గరే ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉంటుంది దేవుడి సన్నిధి? నీ హృదయంలో. మానవుల యొక్క హృదయంలో ఎవరి సన్నిధి ఉంటుంది అంటే దేవుడి సన్నిధి ఉంటుంది. నీ హృదయంలో దేవుడి సన్నిధి ఉందా? చర్చిలోనే ఉందా? చర్చి తిరిగి దేవుడి సన్నిధి, దేవుడి సన్నిధి అంటున్నావా? దేవుడి సన్నిధి ఎక్కడుందో నువ్వు గ్రహించావా? ఎప్పుడన్నా దేవుడి సన్నిధి ఎక్కడుందో గ్రహించావా? నీ హృదయంలో ఉంది, అదే దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధి మన హృదయంలో ఉంది. యేసుదాస్ గారు అర్థమవుతుందండి, దేవుడి సన్నిధి మన హృదయంలో ఉంది, మందిరంలో లేదు. నువ్వు కూర్చొని ఏదో ఆరాధన చేసుకుని మాట్లాడుకుని పాత్ర చేసుకుని వెళ్ళిపోతాం మనం. తర్వాత నీతో పాటు వెళ్ళిపోద్దా? దేని సన్నిధి కాదు, నీతో పాటు ఉంటుంది. మా వచ్చిన వాళ్ళందరితో పాటు వెళ్ళిపోదండి. వచ్చిన వాళ్ళందరితో పాటు నీతో, వాళ్ళతో పాటు ఉంటుంది. ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇక్కడే ఉండిపోయేది కాదు ఇది. కనుక ఈ ఇతను ఏం చేశాడంటే అబ్రహాము దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అంటే అప్పుడు అంతకుముందు ఆయన తెలుసు, ఆయన అబ్రహాంకి దేవుడు ఉన్నాడని. అతను కూడా ఇదుడే, దేవుడు బిడ్డలే, కానీ ఏం తెలీదు. మన తెలుసా? మన వయసులో చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి ప్రార్థనకి వెళ్ళేదాకా మనకేం తెలియదు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఉన్నాడని తెలియదు మనకి. దేవుడు ఉన్నాడని తెలుసు కానీ, అనేక రూపాల్లో ఉన్నాడని తెలుసు కానీ, అనేకులుగా ఉన్నారని తెలుసు కానీ, సర్వశక్తి కలిగిన వాడని తెలియదండి. అందుకే ఇప్పుడు ఈ మాట ఈయన చెప్పపోతే వంశం అవుతుందా? వంశానికి వచ్చిన తర్వాత అందరూ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మొదటి వాడికి తెలియజేయాలి. ఏదైనా మొదటి వాడికి చెప్తే అతను ఏం చేస్తాడు? తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను, చదవరా, నా సన్నిధిలో నడుచుచు నీవెట్లా ఉండాలంటే నిందారహితుడుగా ఉండాలి. అంటే దేవుడు ఎప్పుడు నిందను నీ మీద బ్లేము ఎప్పుడికి సహించడం. నువ్వు నిందలేసుకుంటే దేవుడి సన్నిధికి వెళ్ళవు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా ఏమి లేకుండా ఉండాలి? నింద లేని వారిగా, నిందారహితులుగా ఉంటేనే పరలోకం వెళ్తామండి. వాక్యం బోధించిన నేను, వాక్యం విన్నా మీరు, వాక్యాన్ని మనం అందరికీ ఓ ప్రపంచం మొత్తాన్ని తెలియజేసిన ఒక్క నింద ఉందా? చచ్చింది గొర్రె. ఆ గొర్రె మేక అయిపోద్ది. గొర్రె ఏమైంది? మేక అయిపోద్ది. గొర్రె చచ్చిపోద్ది కానీ గొర్రె ఏమైపోద్ది? మేక అయిపోద్ది. మేక అయిపోతే మనం దేవుడిది పరలోకం వెళ్ళే అవకాశం ఉందా? యేసు ప్రభుతో కలిసి ఉండే అవకాశం లేదు. కానీ గొర్రెగా ఉండాలి మనం, నిందారహితుడిగా ఉండాలి. నిందలు ఒక్క నింద కూడా పడకుండా చూసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అసలు మన ప్రయత్నం చేయకపోతే ఎవడు సహాయం చేస్తాడు? దేవుడు ఏంటి చేస్తాడండి? ఇప్పుడు ఏదో ఇప్పుడు యేసుదాస్ గారు మనకు ఆహారం పెట్టకపోతే మనం ఆహారం తినగలవా? ఆయన ఆహారం పెట్టాలంటే మరి దేవుడు అతనికి ఏం చేయాలి? సహకరించాలి, సహాయం చేయాలి. అంటే ఇంతమంది సేవకులు ఉన్నారు కనుక వాళ్ళకి ఆహారం పెట్టాలని మనసు దేవుడు అతనికి ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే దేవుడు నెట్టాలి అతన్ని. దేవుడు నెట్టాలంటే హృదయంలో గట్టిగా పోటు పడవాలి. రెండు కత్తి కొంత కత్తి కదా, కత్తితో పడవాలి. అది ఇటు అటు కలిసింది కనుక అప్పుడు ఏం చేస్తాడంటే భయం వచ్చేస్తుంది. అవును, అందరికి భోజనం పెట్టాలి కనుక నేను ఏదైనా బాధపడి కష్టపడి ఈ అప్పు పోసేసి అతను అంత వచ్చిన వాళ్ళకి నేను అని రావాలి. ఇప్పుడు మీ ఇంటికి ఐదుగురు బంధువులు వచ్చారు, స్నేహితులు, ఏం చేస్తారు? నీళ్ళు ఇచ్చి తాగేసి వెళ్ళిపోయినట్టారా? అంటే ఒక మాట వరుసకన్నా మనమేమనాలంటే ఆహా భోజనం చేస్తానంటే భోజనం చేపిస్తాను, తిని వెళ్ళండి అని చెప్పాలి. మెలకొండ ఉంటే కాముగా లేదండి, అది అవకాశం లేదు. ఎందుకంటే అయ్యా నేను అన్నం వండుతాను, అన్నం వండిస్తాను. అబ్రహాం అన్నాడండి, తన దూతలు వచ్చిన ముగ్గురు వస్తే వాళ్ళది ఏమన్నాడంటే అయ్యా విశ్రాంతి తీసుకోండి, నేను మంచి కొవ్విన దూడను కోసి మీకు ఆహారం పెడతాను, తినండి, రెస్ట్ తీసుకోండి అన్నాడు అనలేదా? ఇదేనండి, ఇదే. ఇది చేయలేని వాడు ఏమవుతాడంటే పశువు. పశువు చెప్పదు మనకి, కుక్క వచ్చుద్ది, నక్క వచ్చుద్ది, గేద వస్తుంది, ఇవి వస్తాయి, అన్నీ వస్తాయి మన ఇంటికి. కానీ ఏమన్నా ఆయన చెప్తే పాలు కూడా పిండుకోమని చెప్పదు, మనం పిండితే తప్ప. కనుక నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇవన్నీ చేయాలంటే అతడు దేవుడి కృపను పొందేవాడు ఉండాలి. అందుకే అబ్రహాము దేవుడు అతనితో ఆ మాట చెప్తున్నాడు. ఆ మాట చెప్తే తరాలన్నీ ఏమవుతాయి? ఆ మాటలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు అదేనండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్తే
చిన్నవాళ్ళు వాళ్ళు చిన్నవాళ్ళు చెప్తారు. వాళ్ళ చిన్నవాళ్ళు దేవుడు ఉన్నాడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన అద్భుతాలను చేయగలడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు అని అబ్రహాము చూడటం వలన అబ్రహాము అందరిని చదవండి, తర్వాత ఏమాట ఉందో. నా సన్నిధిలో నడుచుచు నీవెట్లా ఉండాలంటే నిందారహితుడిగా ఉండము. నాకును నీకును నిబంధన అంటే ఇక్కడ ఏంటంటే నిబంధన ఉంది. నిబంధనను ఎవరైతే మీరుతారో వాళ్ళు చెడిపోతారు. నిబంధనను ఎవరైతే మీరుతారో దేవుడి సన్నిధిలో చెడిపోతారు. అసలు దేవుడి సన్నిధిలో ఉండపోతే ఉపయోగం లేదండి. అందుకే మన సేవకులు దేవుడి సన్నిధిగా దేవుడి సన్నిధిగా అంటారు. ఎందుకని మనం అనుకుంటాం, ఏంటంటే అనుకుంటాం మనం. దేవుడి సన్నిధి మహత్తరమైన శక్తి కలిగింది. నువ్వెక్కడ కూర్చుంటే అక్కడ దేవుడి సన్నిధి, నువ్వెక్కడ ఉంటే అక్కడ దేవుడి సన్నిధి, నువ్వు నిలబడితే దేవుడి సన్నిధి, నువ్వు మాట్లాడితే దేవుడి సన్నిధి, నువ్వు వాక్యం వింటుంటే దేవుడి సన్నిధి, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తుంటే దేవుడి సన్నిధి. అలా ఎవరికి ఎటు వెళ్ళకోకుండా, ఎవరికి వాక్యం చెప్పకుండా, ప్రార్థనకి వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయటం దేవుడి సన్నిధి కాదు. దేవుడి సన్నిధి కదా అది, నీ సన్నిధి అది. నీ సన్నిధిలో ఉన్నావు ట్రాన్స్లో, ఏమర్థం కాకుండా ఉన్నావు, మనం ఏం తెలియకుండా ఉన్నాం. దేవుడి సన్నిధి అంటే యేసుప్రభు చెప్పాడు ఒకటి, సర్వసృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సర్వ మనుషులకి అందరికి కూడా వాక్యాన్ని చెప్పండి, నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అదే దేవుడి సన్నిధి. ఆ పని చేయటమే దేవుడి సన్నిధి. అదే ఇక్కడ కూర్చుని నేను గంటల గంటలు దేవుడి సన్నిధిలో ఉన్నాను. దేవుడి సన్నిధిలో ఉన్నావు అంటే నువ్వు అనుకు ఉంటావు, నువ్వు అంతే, నువ్వు ఉంటావు అంటే నువ్వు ఉన్నా నువ్వే ఉంటావు, ఒకడవే దేవుడు ఉండడు, దేవుడు ఉంటాడు. అంటే నేను బ్లేమ్ చేయడం నా పని కాదు, మాట కాదు. కనుక దేవుడి సన్నిధి అంటే అదే అర్థం అని చూసుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇంకో మాట సాధవాడి కింద వచ్చిన నాకును నీకును మధ్యన నా నిబంధనను స్థిరపరచుదును, నిన్ను నేను అత్యధికముగా అంటే అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే ఏం కావాలంటే సంబంధం కావాలి. దేవునితో సరైన సంబంధం ఉడంబడిక అని చెప్పింది చేసినట్లయితే అత్యధికంగా అధికం కాదు అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. అని అతనితో అబ్రహాముతో చెప్పాను. అబ్రహాముతో సాగిలి పడి ఉండగా అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే సాగిలి పడ్డాడు. దేవుడు వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటే సాగిలి పడిపోయాడు. చూడటానికి కూడా అవకాశం లేదండి. సాగిలి పడతాం అంటే అర్థం ఏంటంటే సాగిలి పడతాం తెలుసుగా, ఇట్లా పడిపోయి తల భూమి కానాలి, కళ్ళు భూమి కానాలి, ఇట్లా చూడటానికి అవకాశం లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడిని చూడలేడు అని అర్థం. ఇక్కడ పాయింట్ దేవుడు మాట వినాల్సిందే తప్ప దేవుడిని చూడడానికి అవకాశం లేదు. అప్పుడు ఇవన్నీ జరిగినాయండి. ఇట్లా జరిగి అబ్రహాము దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు, అద్భుతంగా దేవుడి సన్నిధిలో తన తరాన్ని ఏం చేశాడు, కాపాడుకున్నాడు, తరాన్ని కాపాడాడు. రాబోయే తరాలన్నీ కూడా అబ్రహాం ద్వారా రాష్ట్రంలో. అబ్రహాం ఇప్పుడు ఏడున్నాడండి? అబ్రహాం ఇప్పుడు ఏడున్నాడమ్మా? బంగారు తల్లి చెప్పు, నువ్వు ఆగండి. అబ్రహాం ఎక్కడున్నాడు?